శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు సహజంగా సంకష్టహార చతుర్థి రోజు బంగారు గణపతికి కానీ వెండి గణపతికి కానీ రాగి గణపతికి కానీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు లేదా అత్యంత శక్తివంతమైనటువంటి శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీ చెక్కిన గణపతికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అయితే సంకష్టహార చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని పూజిస్తే చాలా మంచిది అలా గంధపు చెక్కతో తయారు చేసిన గణపతిని పూజించడం వీలు కాకపోయినా హరిద్రా గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హరిద్రా గణపతి అంటే అర్థం ఏంటంటే తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గణపతి స్వరూపంగా భావించి పూజ చేస్తే దాన్ని హరిద్రా గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ హరిద్రా గణపతి పూజ చేసేటప్పుడు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పై భాగంలో కుంకుమతో ఒక బొట్టు పెట్టాలి అలా బొట్టు పెడితే అది గణపతి స్వరూపం అవుతుంది పైభాగంలో ఒక బొట్టు ఎడం వైపు ఒక బొట్టు కుడివైపు ఒక బొట్టు అలా మూడు బొట్లు పెడితే అది గౌరీదేవి స్వరూపం అవుతుంది కాబట్టి హరిద్రా గణపతి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకు పై భాగంలో కుంకుమతో ఒక బొట్టు పెట్టండి ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతిగా భావించి గణపతి నూటెనిమిది నామాలు చదువుతూ అక్షింతలతో పూజ చేయండి నూటెనిమిది నామాలు చదవలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం గమ్ గణపతయే నమ ఈ చిన్న మంత్రం చదువుతూ అక్షంతలతో పూజ చేసి బెల్లముక్క నైవేద్యం పెట్టండి కర్పూర హారతి ఇవ్వండి ఇలా గురువారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఉదయం పూట హరిద్రా గణపతిని పూజించినట్లయితే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు ఉదయం పూట సంకటనాశిక గణేష స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అలాగే గణపతికి ఉదయం పూట వెన్న నైవేద్యం సమర్పిస్తే వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ కరిగిపోతాయి సాయంకాలం మాత్రం ప్రత్యేకంగా గణపతిని పూజించాలి సాయంకాలం గణపతిని పూజించేటప్పుడు గణపతి పూజలో విగ్రహానికి పూజ చేసుకోవచ్చు ఏ గణపతి విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే సమయంలో నేరేడాకులు కూడా పూజలో ఉపయోగించాలి సహజంగా గణపతికి గరిక ఎర్ర పుష్పాలంటే ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం పూట గణపతికి పూజ చేసేటప్పుడు గరిక ఎర్ర పుష్పాలతో పాటు నేరేడాకులు కూడా ఉంచి గణపతికి పూజ చేయాలి గణపతి ప్రీతి కోసం ఉండ్రాలు నైవేద్యం సమర్పించడంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా సాయంకాలం గణపతికి నైవేద్యం సమర్పించాలి సాయంకాలం పూజ చేసేటప్పుడు నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాలు చదవాలి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం నలభై ఎనిమిది నిమిషాలు చదివితే సాయంకాలం పూట గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా గురువారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఉదయం పూట హరిద్రా గణపతి పూజ చేయండి సాయంకాలం పూట సంకష్టహార చతుర్థి వ్రతం సందర్భంగా నేరేడాకులు పూజలో ఉంచి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టి గణపతి పూజ చేయండి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు